నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? నా పేరు ఏడు వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు? అవును. ఎక్కడ అన్న ప్రాపర్? ఎక్కడ? మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్ గ్రామం. సో ఈ ప్రాబ్లం నీకు ఎప్పటి నుంచి ఉందన్న? ఇది 2011లో జరిగింది. 2011లో నుంచి ఉంది. ఎక్కడ ఎలా? అది హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో చేస్తుంటే ఎలక్ట్రికల్ షాక్ ఒకటి పడిపోయాను. అది స్పైనర్ కార్డ్ ఇంజూర్ అయింది. ఓకే. దానివల్ల కింద కాళ్ళని చచ్చిపడిపోయాను అనమాట. అప్పటి నుంచి ఇంత. మరి దీనికి ట్రీట్మెంటే లేదన్నారా? ఎట్లా డాక్టర్లు? ట్రీట్మెంట్ అయితే సర్జరీ చేశారని కూర్చోబెట్టి కూర్చుంటు పెట్టి పంపిస్తాం, దీనికి నడవటం అన్నది కష్టం అని చెప్పారన్న. అప్పటి నుంచి తర్వాత వేరే ఎవరెవరు చెప్పిన వెళ్ళి చాలా హాస్పిటల్ తిరిగాం. అమౌంట్ అవుతుంది తప్ప ఎక్కడ ట్రీట్మెంట్ ఏమి క్లియర్ అవ్వలేదు. ఏ సంవత్సరంలో అయిందండి ఇది? 2011లో అయిందండి. 2011? అవును. 2011 అంతకుముందు మీరు ఎక్కడ ఉన్నారు? 2006 నుంచి హైదరాబాద్లోనే ఉన్నానన్న. 2006 ముందు అయితే మా ఊర్లోనే ఉన్నా, కొప్పర్లోనే ఉన్నాను. అక్కడ చదువు అన్నీ అక్కడే జరిగినాయి. 2006లో ఫార్మా కంపెనీ పోస్ట్ ఉందంటే వచ్చాను. 2006 నుంచి 2011 వరకు మే నెల వరకు చేశానన్న, జాబ్లో ఉన్నాను. మే నెల 17వ తారీఖు 2011లో ఇంజూర్ అయిందండి, యాక్సిడెంట్ జరిగింది ఇది. ఓకే. తర్వాత సర్జరీ అయిన తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయానన్న. వెళ్ళి మళ్ళీ రీసెంట్గా వచ్చాను అనమాట. ఎంత ఖర్చు అయిందన్న సర్జరీకి? సర్జరీకి అప్పులో 180,000 దాకా అయిందన్న. 180,000 దాకా అయింది. అయినా కానీ ఉపయోగం లేదన్న. ఎట్లా ఇక్కడ నడువు నుంచి మొత్తం కంప్లీట్గా? ఈ నడువు నుంచి కింద కంప్లీట్గా పనిచేయదన్న. యూరిన్ కానీ మోషన్ కానీ అబ్జర్వేషన్ ఉన్నది తెలియదన్న. మీకు యూరిన్ వచ్చేది మోషన్ వచ్చేది కూడా తెలియదా? తెలియదు. అంటే ఈ బెడ్ మీదనే అంత? మోషన్ అయితే బాత్రూమ్కి తీసుకెళ్తానన్న. యూరిన్ అయితే మామూలుగా అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా కదిలినా ఏం చేసినా ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది అన్న. పొద్దున్న సాయంత్రం వరకు గంతే అని. ఎట్లన్నా ఇబ్బంది అనిపించట్లేదా మీకు? ఇబ్బందిగా ఉంటుందన్న. ఎక్కడన్నా బయటకు వెళ్తే కనుక యూరిన్ బ్యాగ్ కానీ డైపర్ కానీ యూజ్ చేస్తాను. అన్న మీరు ఎటన్నా బయటకు వెళ్ళాలి అని అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? అంటే అమ్మ కదా మిమ్మల్ని బయటికి పట్టుకొని వెళ్ళాలన్నా కానీ కొంచెం కష్టమవుతుంది. మరి మీకు ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉన్నారా? ఉన్నారండి. మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే ఆయన ఉన్నారండి, వెంకటరావు గారు అని. ఆయన ఒకవేళ పెన్షన్కి వెళ్ళాలన్నా తీసుకెళ్ళి తీసుకొస్తారండి. లోకల్గా ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా వేరే పని ఏమైనా ఉంటే కానీ ఫోన్ చేసిన వెంటనే వచ్చి తీసుకెళ్తారు. ఆయన మంచి హెల్ప్ చేస్తారండి. పెన్షన్ నాతో పాటు వస్తారు. వచ్చి నర్సాపురం మా వేరే ఫ్రెండ్స్ కప్ చెప్పేసి ఆయన వాళ్ళ ఊరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ తీసుకొచ్చేస్తారండి. మొత్తం ఆయన హెల్ప్ఫుల్గా బాగానే ఉంటారండి. మీ చిన్నప్పుడు ఎలా ఉండేదన్న బాల్యం? బాల్యం అంతా బాగానే ఉండేదండి. 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. అయిన తర్వాత కరెంటు వర్క్ అయి నేర్చుకున్నాను అన్న. కరెంటు వర్క్ అయి చేసుకుంటా ఉంటే అంతా హ్యాపీగానే ఉంది. తర్వాత అనుకోకుండా పోస్ట్ ఒకటి ఉందని చెప్తే వచ్చి జాయిన్ అయ్యానన్న. జాయిన్ అయిన 4 ఇయర్స్ కూడా హ్యాపీగానే ఉన్నాను. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 ఇయర్స్ వరకు పర్వాలేదన్న. అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి కష్టాలన్నీ. హాస్పిటల్ మామూలు అక్కడ చాలా హాస్పిటల్ తిరిగాం. అదొకటి కారణం. తర్వాత ఏమో 4 ఇయర్స్ పోయిన తర్వాత యూరిన్ బ్యాగ్లో రాయి ఉంది, అదో సర్జరీ అయ్యింది. తర్వాత బండి నుంచి పడిపోవటం వల్ల కాలు ఫ్రాక్చర్ అయింది, అదో ఆపరేషను. తర్వాత యూరిన్ బెడ్ సోర్స్ అని అవి వచ్చి ఇంచుమించు నన్ను ఒక 7-8 సంవత్సరాల నుంచి అట్లతో బాధపడుతున్నానన్న. అన్న ఈ బయట ప్రపంచంతో నీకు సంబంధం లేదు. నువ్వు గత 11 సంవత్సరాల నుంచి ఈ బెడ్ మీదనే ఇలానే ఉంటున్నావు. నీ జీవితం మీద నీకు ఎప్పుడు భారం అనిపించలేదన్న? సర్జరీ అయిన తర్వాత ఇంకా కాళ్ళు రావని చెప్పారు. చెప్పిన తర్వాత నా ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకెందుకులే అని చెప్పి చనిపోదామని అనుకున్నాను. చనిపోదామని అనుకున్నాను కానీ ఆలోచించి దేవుడి మీద భారం వేసి ఇంకేమైనా సరే బతికి ఉండాలని చెప్పేసి అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గుండె ధైర్యం ఎక్కువ. దానికి తోడు మా అమ్మ నాకు ఏమైనా ఏ విషయంలో చిన్న ప్రాబ్లం వచ్చినా మా అమ్మగారు చూసుకుంటారు. మా అమ్మగారు ఉన్న ధైర్యంతో నేను బతుకుతున్నాను.
ఆవిడ ఉన్నంతకాలం నాకు ఏ ప్రాబ్లం లేదు, మనసు మీద ఉన్నా ఎక్కడ ఉన్నా ఒకటే, ఆవిడ నన్ను కాపాడుకుంటుంది. అంటే నేను మీ అమ్మగారితో మాట్లాడినప్పుడు మీ అమ్మగారు నాకు చెప్పిన విషయం ఏంటంటే పెళ్లి దాకా వెళ్ళారు అన్న విషయం తెలిసింది. అదేనండి, ఇంకా ఏం జరిగింది ఒకసారి చెప్తారా? పెళ్ళి అంటే మ్యారేజ్ లేట్ అన్న ఇప్పటికని, ఇంకా మామూలుగా అలాగ వచ్చి జాబ్ వచ్చిన తర్వాత ఇంకా చేసుకుందామని డిసైడ్ అయ్యాం. ఇంకా మే నెలలో చేసుకుందామని, మే నెల అక్కడికల్లా సమన్ చూసి చేసుకుందాం అనుకున్నాం. ఇలాగ 2017లో జరిగింది అన్న, అయితే 17వ తారీఖు మే నెలలో జరిగింది. నెలాఖరికి చూసుకుని చేసుకోవాలి. ఇలాగ చేయటం వల్ల ఇంకా మ్యారేజ్ కూడా చేసుకోలేదన్న. ఇంకా మా ఫాదర్ నేను, మా మదర్ అమ్మాయి జరిగాక పెళ్లి చేసుకుందండి అనుకున్నారా? చెయ్యాలి అనుకున్నాం, వాళ్ళకి ఇష్టం లేదు. తర్వాత అమ్మాయి ఏమైనా చేసుకుంటానని చూసింది కానండి, ఈలోగా ఇలా జరిగింది. జరిగిన తర్వాత వెంటనే పెళ్లి చేసి ఎలా అమ్మాయి పెట్టుకొని ఎలా ఉండగలుగుతున్నావు? అసలు అలా కళ్ళు ఎదురుకుండా ఉంటే సరిపోతుందని చూస్తున్నానండి. చాలా ఆనందమయ్యా. ఆనందమేనండి. నీకు సేవలన్నీ కూడా మీ అమ్మగారేనా? మా అమ్మగారే చేస్తారు. మీరు ఏం చేస్తారమ్మా? నేను ఇంట్లో పనేనండి, వంట చేస్తాను. ఇంట్లో పని కొంచెం బాగానే ఉండేవాడు అండి, తర్వాత కొంచెం దెబ్బ అయిపోయి ఇటు ఒంట్లో బాగోకపోతున్నాం, ఎప్పుడు పనికి వెళ్తాం కానీ ఇంటి నుంచి బయటకు వస్తాం కానీ ఉండేసాడు. ఇంక ఇలా జరిగాక అక్కడైతే ఎక్కడికి వెళ్ళాం కదండి, అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు అనమాట. నేను ముందు వచ్చాను ఈయన వదిలేసి, తర్వాత ఇక్కడ వచ్చాడండి. అమ్మా మీకు ఈ అవిటి కొడుకు మీకు ఎప్పుడు భారం అనిపించలేదా అమ్మా? అనిపించలేదండి. ఎందుకమ్మా అంత భారం అనిపించలేదు? కొడుకు పుట్టాడు కదండి, బా ఉంటే అలాగ ఉంటే సరిపోతుంది అనేసి నేను పోరాడుతున్నానండి. అడిగిపోతే కష్టం అనిపించట్లేదమ్మా? కష్టం ఏమి అనిపించలేదండి. ఎప్పుడు కూడా ఏమి బాధ అనిపించదు, అలా ఉండాలని. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం కోపం వచ్చినా మళ్ళీ వెంటనే బాధపడతానండి. ఈయన తోట వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే మీకు ఎప్పుడు బాధ అట్లా అనిపించలేదమ్మా? పెళ్ళి చేసుకున్నా ఓ రకంగా బాధ ఏమన్నా కొంచెం తగ్గినేమో కానండి, పెళ్ళి అవ్వలేదన్న బాధ బాగా ఎక్కువ. ఇంటికి ఎవరన్నా శుభకార్యం పిలవటానికి వచ్చినప్పుడు నేను వెళ్ళట్లేదండి. ఎక్కడికి వెళ్ళరు? అన్నీ మానేసానండి. నానే నీకు జీవితం. ఇక నేను ఎక్కడికి ఎవరేం చెప్పిన పెళ్ళి కానీ ఏ ఫంక్షన్లకి చెప్పినా వెళ్ళండి, ఇటు పడిపోయినా 20 సంవత్సరాలు అయింది అప్పటి నుంచి వెళ్తలేదు రమ్మంటారు అండి అందరు. మా అక్క అమ్మాయి మనవరాలు 10 మనిషి అయినా బంతికే. ఎట్లా అన్నా మరి మీకు ఈ లైఫ్ ఏమనిపిస్తుంది? అసలుకి ఏమనిపిస్తుంది, మనం జరిగిన తర్వాత ఇంకేం చేయలేకండి, అలాగే ఇంకా మనసు మీద ఉండే అలాగే టైం పాస్ చేస్తుంది తప్పండి. ఒకసారి అయితే మామూలుగా ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినా ఏమొచ్చినా ఎవరిదన్నా మ్యారేజీలు అయినా ఏమైనా వెళ్ళపోతుందన్న చాలా బాధ లోన్ ఉంటుందండి. ఇంకేంటంటే మామూలు ఇప్పుడు మామూలు పెన్షన్కి వెళ్తానండి ఊరు, ఆ ఊరు వెళ్ళినప్పుడు బయటకు వెళ్తాం. మళ్ళీ ఆ ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టైం మళ్ళీ ఆ నెల అయ్యేదాకా లోన్ ఒకనే ఉండాలని. అమ్మగారు పొద్దున్న వెళ్ళిపోతారండి, ఈవినింగ్ వరకు సాయంత్రం వరకు ఒకనే ఉంటాను ఇంట్లో. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇది సుమారు? 2011 సంవత్సరాలు అవుతుందండి దగ్గర. 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి మీ జీవితం అంతా బెడ్ మీదనే? బెడ్ మీద. మీకు అసలుకి ఇంత ఓపిక ఎట్లా అమ్మ? అంటే ఇవాళ ఉంటే సరిపోతుంది అనేసి బతికించుకుంటున్నానండి. ఇప్పటికప్పుడు ఎప్పటికప్పుడే సీరియస్ అవుతుందండి, ఏ బతికించుకుంటున్నాం. హాస్పిటల్ కాదు, బొంబాయి వెళ్ళాం. ఏ వస్తాయి అన్నారనేసి బొంబాయి వెళ్ళామండి. మద్రాసు వెళ్ళాం. మాకు సినిమా బ్రహ్మానందం దగ్గర పిఏకన్ చేస్తారండి శేషు గారు. బ్రహ్మానందం పిఏ దగ్గర చేస్తారు, పిఏకన్ చేస్తారండి ఆయన. శేషు మామయ్య గారు అబ్బాయి శేషు.
ఆ అతను నేను ఎంతైనా ఖర్చు పెడతాను అనేసి మధురలో ఉందంటే వాళ్ళ తమ్ముడిని ఇచ్చి పంపించాడండి, రావదని చెప్పేసాడండి. అయినా సరే మేము బొంబాయి తీసుకెళ్ళాం మళ్ళీ. ఇంకా బొంబాయి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మొత్తం 2 నెలలు హాస్పిటల్లో, ఏలూరు హాస్పిటల్ ఆశ్రమ హాస్పిటల్ తిరుపతి ఇవన్నీ మొత్తం 2 నెలలు అసలు మనసు నవ్వలేదు. బీపీలో అయిందండి ఇంకా మొత్తం కాబట్టి అయితే ఇంచుమించి 7-8 నెలలు అసలు లాగా చెప్పాను. మేము ఎప్పుడు భోజనం చేసామో ఇప్పటికి తిన్నాము నాకే తెలియదండి, అంత అలాగ అయిపోయాం. వీడికి సీరియస్ అయినప్పుడు అండి ఆశ్రమ హాస్పిటల్ తీసుకుని ఇంకా అది 2 ఇయర్స్ అలా అయింది. అది కోలుకుని అయ్యే లోపల మా ఫాదర్కి మరి ఫెరాలజిస్ట్ స్ట్రోక్ కింద వచ్చింది. మళ్ళీ ఆయనకి ఆయన ఏమో ఇక్కడ ఉన్నారు, అక్కడే ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ఎవరు చూసుకుంటున్నారు అక్కడ? అదే మాములు ఇప్పుడు కొంచెం ట్రీట్మెంట్ చేయించామండి, కొంచెం పర్లేదు బాగానే ఉన్నది. అక్కడ ఉన్నారు రావట్లేదు ఉండమంటుంటే. ఇప్పుడు బాగానే ఉంది, ఇక్కడ 3 నెలలు ఉంచుకున్నాం అండి. ఇంకొండ వెళ్ళిపోతే అక్కడ కూర ఏదో కొనుక్కుని వంటకన్నీ ఉన్నాయండి వండుకుంటున్నాం. అంటే ఇప్పుడు మా మేము కూడా అక్కడ ఉంటే బతకడానికి నన్ను పోషించడానికి ఏమి లేదండి. అక్కడ ఉండటం వల్ల ఏమి లేదు, ఇక్కడ వస్తాం చేస్తాం వల్ల ఏదో ఇక్కడ రెంట్ కట్టుకున్న తింటా గట్లకి కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నాం. అదే ఊళ్ళో అయితే మనకేమి స్థలం కానీ అట్లా ఏమి లేవు, ప్రాఫిట్స్ ఏమి లేవని మామూలుగా పనికి వెళ్తే డబ్బులు అన్న టైప్లో ఉంది. మరి మీరేమన్నా ఇంకా బయటకు వెళ్ళి చేసేది అట్లా ఏం లేదు కాబట్టి కూర్చొని వర్క్ ఏమన్నా ఉంటే చేయగలుగుతారా? మీ వర్క్ మీరు చేసుకోగలుగుతారా? చేస్తాను. ఇవన్నీ కోసిస్తాడండి, వంట చేసుకుంటుంటే కాయగూరలు ఈ బట్టలు ఉతికి అన్నీ ఉంటే ఇక్కడ వేస్తే అన్ని మాడతెత్తాం. సాయం చేస్తాడు, చేతులు అవి బాగానే ఉన్నాయి చేస్తాడు. ఏదైనా వర్క్ ఉంటే చేస్తాను, ఇంటికాడ ఉండి చేసే వర్క్ అయితే చేస్తాను. చాలా కష్టం అండి మీకు ఇలా ఉండటం అయితే చాలా కష్టం. ఎవరైనా ఊళ్ళో ఫ్యాన్లు పోయినా మిక్సీలు పోయినా తెచ్చుకుని అలా మనసు మీద చేసి కూడా అయితే అన్న. ఇప్పుడు ఈ వీడియోని దాదాపుగా యూట్యూబ్ ప్రపంచం అంతా కూడా మీ వీడియో చూడబోతూ ఉంది. సో మీరు వాళ్ళందరికీ మీకు మీరు దేనికి వీడియో చేయాలి అని అనుకున్నారు అన్న విషయాన్ని మీ మాటల్లో వాళ్ళకి ఒకసారి చెప్పండి. అంటే ఒక సాయం కోసమా లేకపోతే దేనికోసం మీరు జనాలకి, నేను జనాలలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక్కోసారి వాళ్ళతో మాట్లాడండి. ఏం లేదండి, నేను 2011 నుంచి ఇక్కడే ఉన్నాను, మామూలు బెడ్ మీద ఉంటున్నానండి. నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఇప్పుడు దాకా చాలా ఖర్చు పెట్టారండి, మాకు వెనకాల వచ్చే ఆధారం ఏం లేదండి. మా అమ్మగారు పనికి వెళ్ళి వచ్చిన సంపాదనతో బతుకుతున్నామండి. ఆ మెడిసిన్ అట్లు తీసుకుంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మీరేమన్నా సహాయం చేసి నన్ను ఆదుకుంటారని అనుకుంటున్నాను. దానికోసం ఈ వీడియో చేయటం జరుగుతుందండి. మీ వంతు ఏదన్నా సహాయం చేస్తే నేను ముందుకెళ్తా ఉంటుందండి. గైస్ చూశారు కదా, ఇది అన్న చెప్పదలుచుకున్నది. ఈ వీడియో ఇన్స్పిరేషన్ కోసం చేయట్లేదు, ఒక కేవలం సహాయం కోసం మాత్రమే చేస్తున్నాము. సో రీసెంట్గా ఎన్నో పండుగలు జరిగాయి, వినాయక చవితి అని అలానే నవరాత్రులు అని చెప్పేసి జరిగాయి. మట్టి లేని బొమ్మలకే ప్రాణం ఉందని నమ్మి మీరు పూజలు చేసి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుంటారు. సో మీరిచ్చే రూపాయి తనకి మెడిసిన్ ఖర్చుకి ఫుడ్ ఖర్చుకు ఉపయోగపడుతుంది. సో ప్రాణం లేని బొమ్మలకే మీరు ప్రాణం పోస్తున్నారు. ఇలాంటి ప్రాణం ఉన్న మనిషికి ఇంకొన్ని రోజులు మనవంతుగా ఆయనకి సహాయం అందించాలని ఈ వీడియో చేయడానికి కారణం ఇది. సో సపోర్ట్ చేయండి, అలానే ఈ వీడియోని జనాలకు తీసుకెళ్ళండి. సో మీరు ఎంత చేసినా కానీ తనకి 2 కాళ్ళు అయితే రావు, కానీ ఆర్థికంగా ఒక మెడిసిన్ కానీ లేదా తన ఇంట్లో ఫుడ్ కానీ, ఓన్లీ అవి చూశారు కదా, ఈ తల్లి కొడుకు మాత్రమే ఇంట్లో ఒక చిన్న రూమ్లో ఉండి వీళ్ళు ఒక జీవనం కొనసాగిస్తున్నారు. సో మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి, నా వంతుగా నేను వీడియోని తీసి మీ మధ్యకి తీసుకొస్తున్నాను. సో మీ వంతు ఇంత అంత అని లేదండి, మీకు ఎంత తోచితే అంత, ఎంత తోచితే అంత సహాయం చేయండి. కింద నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ
చేయండి. సో ఇలాంటి వాళ్ళని ఆదుకుంటే మనకి ఖచ్చితంగా పుణ్యం అనేది వస్తుంది. మీరు ఆదుకుంటారు, ఆర్థిక సహాయం కొద్దో గొప్ప అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మా యూట్యూబ్ వ్యూవర్స్ నుంచి నీకు ఎంతో కొంత సహాయం, అంటే నా వంతుగా నేను చేశాను వీడియో అయితే నేను తీసుకున్నాను, జనాలలోకి తీసుకెళ్తాను. నా వంతుగా మీకు ఒక రూపాయి అందినా కానీ సంతోషపడే వ్యక్తిలో నేను కూడా ఉంటాను. సో కొద్దో గొప్ప అయినా నా వంతుగా నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.